అండ్ కీర్తి, మీరు సినిమాలో ఉన్నారంటే మహానటి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, బికాజ్ యూ చోజ్ దట్ ఇంపార్టెంట్ వాళ్ళ రోల్ ఉన్న సినిమాలు. అంటే మనం అనుకుంటూ ఉంటాం కమర్షియల్ సినిమాలో హీరోయిన్కి ఎంత స్పేస్ ఉంది అని చెప్పి. సో ఈ సినిమాలో కళావతికి బాగానే స్పేస్ ఉంది అని అనిపించింది. సో వాట్ యూ అంటే ఫస్ట్ వెన్ అప్రోచ్, అంటే డైరెక్టర్ కానీ లేకపోతే స్క్రిప్ట్ అప్రోచ్ అయినప్పుడు, సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్? ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్. ఇలాంటి క్యారెక్టర్ నేను దీని ముందు చేయలేదు. అండ్ పరశురామ్ గారి ఫిల్మ్స్లో హీరోయిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫీమేల్ లీడ్స్కి. సో అలాంటి ఈ ఫిల్మ్లో కూడా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంది. ఒక ఇంత పెద్ద కమర్షియల్ సినిమా, బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ స్పేస్ ఫర్ దట్. ఇంపార్టెన్స్ ఉంది, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ విన్నగానే నేను అప్పుడే ఓకే చెప్పాను. సో మీరు అంటే ఇప్పటివరకు నేను చేయలేదు అంటున్నారంటే ఇది నిజంగా డెఫినెట్గా ఇది ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపిస్తుంది మీ ఫ్యాన్స్కి. బికాజ్ సావిత్రి గారి రోల్ చేసిన తర్వాత అన్ని రకాల ఎమోషన్స్ దాంట్లో వచ్చేసాయి కదా ఆల్మోస్ట్. సో ఇందులో ఎలా ఉండబోతున్నారు కళావతి? సో ఇది కీర్తి కోసం డిజైన్ చేయబడ్డ కళావతి? కళావతి అంటే ఇక్కడ కీర్తి కే, కళావతి కే, అలా కేకే కలిసి వచ్చిందనా, లేకపోతే యూనో ఫస్ట్ మీరు హీరోయిన్ అనుకోగానే కూడా కీర్తి గారు గుర్తొచ్చారా? లేదు, నేను అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే లైక్ క్యారెక్టరైజేషన్ రాసుకునేటప్పుడే కీర్తికి వెళ్దాం అని అనుకున్నా. సో ఫస్ట్ హీరో గారు లైక్స్ మీ వెరీ మచ్. యా, హీరో గారు ఆయన చెప్పట్లేదు కానీ అని మీరు తీసేస్తున్నారు. నేను యాక్చువల్గా ఒక లాస్ట్ 4-5 ఫిలిమ్స్ నుంచి సోలో అప్పటి నుంచే అనుకుంటున్నా, ప్రతి స్క్రిప్ట్కి తనతో వర్క్ చేయాలి, తనతో వర్క్ చేయాలి, తను పెట్టి ఫిలిం తీయాలి అయ్యేదని. బట్ అన్ఫార్చునేట్లీ సెట్ అవ్వట్లేదు. తన స్క్రిప్ట్ రాసిన తర్వాత కథ స్టోరీ నేరేషన్ అయిపోయిన తర్వాత ఈ హీరో గారు అడిగారు, అంటే ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ వీఆర్ డూయింగ్ ఇట్ సార్ అని చెప్పి, చాలా బాగుంది సార్ అది మేము చేస్తున్నాం మన సినిమా అని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు సార్? ఓకే, కీర్తి సురేష్ అనుకుంటున్నాంటే బాగుంటుంది సార్ లాక్ అంతే. We didn't get to work before this. Anni miss ayyindi because I am happy to be alive with you now. Ah, ah. Kada? No.